దేవుని వాగ్గా నములను మేము బలముగా నమ్మెదము. ప్రభు యేసుని ప్రార్థించి కీలలు స్తోత్రము చేసెదము. ప్రభు యేసుని ప్రార్థించి కీలలు స్తోత్రము చేసెదము. దేవుని వాగ్గా నములను మేము బలముగా నమ్మెదము. అడుగుడి మీరు ముందు దురంచు, వెదకుడి మీరు దొరుకునటంచు. అడుగుడి మీరు ముందు దురంచు, వెదకుడి మీరు దొరుకునటంచు. పాటుడి తీయబడల్ ఆనియో ప్రభువే తెలిపెగదా. ప్రభు యేసుని ప్రార్థించి కీలలో స్తోత్రము చేసెదము. ప్రభు యేసుని ప్రార్థించి కీలలో స్తోత్రము చేసెదము. మత్తయి సువార్త 7:7. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. యేసు ప్రభువారు కొండ మీద 3 రోజులు ప్రసంగంలో మాట్లాడినటువంటి కొండ మీద ప్రసంగం అన్నమాట. అడుగుడి మీకియ్యబడును 5, 6, 7. ఈ 3 అధ్యాయాల్లో 3 రోజులు కొండ మీద ప్రసంగించారు. రాజుల గ్రంథము 3:5. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని, దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను అడుగుతున్నాడు, నీకు దేని ఇష్టమో అది అడుగుమని, దేని నీకిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేశాను. నీ దాసుడను నా తండ్రియు నాయన దావీదు నీ దృష్టికి అనుకూలంగా ప్రవర్తించెను. అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనక, నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినమును ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నా. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయో, వారి విశాల దేశమును తనిఖీ చేయుటయో అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగను అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిని రాజులలో నీ వంటి వాడు ఒకడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను
నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునుగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నం అని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకందరికీ విందు చేయించాను. సొలొమోను బుద్ధి జ్ఞానం అడిగాడు. నాకు కావలసినది ఇంత జనమునకు తీర్పు తీర్చాలి అంటే నాకు జ్ఞానము కావాలి, బుద్ధి చాలదు, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నాకు వివేకం గల హృదయం దయచేయము. కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. పౌలు గారు చెప్తున్నారు కొలసి సంఘానికి, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. అలాగైతే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు సొలొమోనుకు దయచేశాడు. నువ్వు జ్ఞానము వివేకం గల హృదయమును అడిగావు, జ్ఞానము అడిగావు, నీవు శత్రుల ప్రాణం కానీ ఇంకా నీవు శత్రువుల ప్రాణం కానీ దీర్ఘాయువు కానీ ఐశ్వర్యము అడగలేదు. నీవు అడిగింది బుద్ధి దయచేయము, వివేకం గల మనసు, మంచి చెడ్డలను తెలుసుకున్నట్టుకు మంచి చెడ్డలను తెలుసుకున్నట్లుగా నాకు జ్ఞానము దయచేయమని అడిగాడు. అడిగిన సొలొమోనుకి దేవుడు అడిగినంత కంటే అధికముగా చేయు, ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా, అడిగినంత కంటే అధికముగా చేయు, ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా, పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు, నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించను, నీ త్రాగమే నన్ను బంధించను, నీ బానిసనయ్యుండు బ్రతుకు దినములన్నీయు, నీ సిలువ త్యాగమే నన్ను బంధించను, నీ బానిసనయ్యుండు బ్రతుకు దినములన్నీయు, నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించును. అడిగినంత కంటే అత్యధికంగా ఐశ్వర్యము బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి, అడుగుడి మీకు ఇవ్వబడు. ఈ ఉదయకాలం మరి దేవుని అడిగితే దేవుడు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా, ఆయన్ని అడిగితే జ్ఞానము జ్ఞానంతో పాటు నీవు ఐశ్వర్యం అడగలేదు, ఐశ్వర్యం కూడా ఇస్తున్నాడు నీకు. ఎంత గొప్ప దేవుడు, అడుగుడి మీకు ఇయ్యబడును, అడిగితే దేవుడు అనుగ్రహించే దేవుడు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుణ్ణి అడుగునందున మీకేమీ దొరకటలేదు. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగెచ్చలుండియే కదా, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడుగనందున మీకేమీ
దొరకదు.